Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ లోకేష్ ఉమ్మడిగా భలే బుక్ అయ్యారే. వివరం తెలుసుకోకుండా ఎవ్వారంలోకి ఎంటర్ అయితే క్షవరం అయిపోతుందనే విషయం లోకేష్ పవన్లకు తాజాగా తెలిసి వచ్చిన సంఘటన తాజాగా అమరావతి వేదికగా జరిగింది. కాకపోతే ఈ విషయంలో లోకేష్కు ప్రత్యక్షంగా పవన్కు పరోక్షంగా పడ్డాయంతే. దానికి కారణం పులి చిన్నలాజర్ గారి మరణం, ఆ మరణాన్ని రాజకీయాలకు వాడుకోవడం. అవును, విషయం పూర్తిగా తెలుసుకోకుండా అమరావతిపై ఉన్న అత్యుత్సాహమో లేక ప్రభుత్వంపై బురద జల్లాలనే కుతూహలమో తెలియదు గాని అమరావతి రాజధానికి భూమి త్యాగం చేసిన రైతు గుండె ఆగి మరణించాడు అంటూ చిన్నబాబు ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఈ విషయంలో తను కూడా ఆ తానులో ముక్కే కావడంతో జనసేన అధినేత పవన్ కూడా స్పందించాడు. అమరావతిలోనే రాజధాని ఉండాలని బలంగా పోరాడుతున్న లాజరస్ గారు తుదిశ్వాస విడిచారు. అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసినప్పుడే ఆయనకు సరైన నివాళి అని రాసుకొచ్చారు. ఈ కామెంట్లపై మృతుడి కుమార్తె ఎస్తేర్ అదే ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మా నాన్న గురించి ఎవడు చెప్పాడు నీకు? మా నాన్న మృతిని కంపు రాజకీయాలకు వాడుకోవడానికి నీవెవరు? ఏనాడైనా మా ఊరు వచ్చావా? మా నాన్నగారిని పరామర్శించి మాట్లాడావా? లంక భూముల సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, భూముల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా కనీసం ముఖాలైనా చూడలేదు మీరు. హైదరాబాద్లో దాక్కున్న మీకు మా నాన్న గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? మా నాన్న రాజధాని గురించి కాదు, ఆరోగ్యం బాగోక చనిపోయారు అంటూ వితౌట్ గ్యాప్ గట్టిగానే వాయించి వదిలారు.